హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డివైన్ బ్రాస్. ఈరోజు ముందుగా దేవుడి పెట్టలో పెట్టుకునే పీట చూద్దామండి. ప్యూర్ బ్రాస్ షీట్ దండి, 8x8 inches స్క్వేర్ టేబుల్. లెగ్స్ చూడండి ఎలా వచ్చాయో, సింహం కాడ లాంటివి వస్తాయి కదండి, అలా వచ్చింది ఫినిషింగ్ దీనికి లెగ్స్ది. నెక్స్ట్ శివుడి విగ్రహం చూద్దాం. చూడండి ఎంత బాగుందో, చక్క స్మైలింగ్ ఫేస్ తోటి ఫీచర్స్ అన్నీ చాలా బాగుంది. దీని మీద పెడుతున్నాను చూడండి విగ్రహం. కొంచెం తక్కువ 6 inches ఉందండి ఈ విగ్రహం, విడితేమో 4 ఉంది. మనకి పీట మీద పెట్టాక కూడా చూడండి చాలా స్పేస్ ఉంది అటు ఇటు కూడా. చాలా బరువైన విగ్రహం అండి, చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది. నెక్స్ట్ శివలింగం చూపిస్తాను. ఇది విడిగా వస్తుందండి, 3.5 inches ఉంది ఇది. కనిపిస్తున్నాయండి, నెక్స్ట్ శివలింగంలోనే ఇంకొక వెరైటీ చూపిస్తాను. గట్టి పీస్ అండి, ఇవి ఇలా విడిగా వస్తున్నాయండి. మీరు దీని మీద పెట్టుకోవచ్చు మనం ఇలాగా. ఇది వేరు, ఇది వేరు, నేను కలిపి చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ చిన్నదండి ఇది, సెట్గా ముందు మొత్తం ఉంటే ఓకే. దాని మీద లింగం, నంది, నాగదేవత మూడు కలిపి ఉన్నాయి చూసారా. ఇది కూడా 3.5 inches అండి, ఇది కూడా 3.5 inches. ఫినిషింగ్ కొంచెం వేరు, ఇది యాంటిక్ ఫినిష్, మ్యాట్ ఫినిష్ అని చెప్తూ ఉంటాను కదండి నేను, ఆ టైప్ ఇది యాంటిక్ ఫినిషింగ్. ఇది గోల్డ్ పాలిష్ లాగా, అంటే బ్రాస్ కలర్ ఇది సేమ్. నెక్స్ట్ ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదండి, బోనాలు అవుతున్నాయి కదా, అమ్మవారి విగ్రహం చూడండి. ఎల్లమ్మ తల్లి విగ్రహం, చిన్న విగ్రహం అండి, మన దేవుడు దీంట్లో పెట్టుకోగలచ్చు. నెక్స్ట్ ఈ ప్లేట్ చూడండి, నెక్స్ట్ ఎంత బాగా వచ్చిందో చూసారా, కార్వింగ్ చాలా నీట్గా చేశారు. దీని కింద ఇట్లా స్టాండ్ లాగా వచ్చిందండి, స్టాండ్ ప్లేట్. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, ఇది ఇలా పెట్టుకొని ఏదైనా విగ్రహం అందులో పెట్టచ్చండి ఇలా చూసారా. ఇలా మనకి ఏదైనా స్పెషల్ పూజ ఉంది అంటే కనుక అమ్మవారి విగ్రహం ఇలా పెట్టుకొని కుంకుమ పూజ చేసుకోవడానికి పువ్వులతో కానీ పూజ చేసుకుంటే చాలా నీట్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది పంచపాత్ర ఉద్ధరిణి అండి, సంధ్యావందనం చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది, ప్యూర్ బ్రాస్ది. కింద ప్లేట్ కూడా, ఇలాంటి ప్లేట్స్ విడిగా కూడా చాలా దీపం కింద పెట్టుకునే ప్లేట్స్ అవి చాలా ఉన్నాయండి మా దగ్గర, ఇవి కూడా అమ్ముతున్నాం. కొంచెం ప్రసాదం పెట్టడానికి కానీ, నైవేద్యంకి బెల్లం అది నైవేద్యం పెట్టుకోవడానికి కానీ, దీపాల కింద పెట్టడానికి కానీ బాగుంటాయి ఇవి. అక్షతలు పసుపు కుంకుమ ఇలా కలుపుకోవడానికి పూజలప్పుడు యూజ్ చేయొచ్చు ఇలాంటి బౌల్స్. నైవేద్యం బౌల్ చూడండి,
మీకు ఎప్పుడు పెద్ద ఐటమ్స్ చూపిస్తున్నాను కదా, చిన్నవి లేవనుకుంటారని ఈరోజు ఇవి కూడా చూపిస్తున్నాను. అన్ని రకాలు ఉన్నాయండి. మీకు ఏమైనా వేరే ఐటమ్స్ ఏమైనా ఇవి ఉన్నాయని మీకు డౌట్ వస్తే కనుక ఒకసారి మమ్మల్ని అడగండి. కింద డిస్క్రిప్షన్లోని మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, ప్లస్ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, దానికి ఎనీ టైమ్ యూ మే కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేశారంటే వెంటనే రిప్లై చేస్తాం. దీపాలు ఏం చూపించలేదనుకుంటున్నారా ఈరోజు? ఇగోటండి, ఇది త్రిదళ దీపం. దీపం కానీ ఇట్లా ఒత్తివేసి మనకి మామూలుగా కొంతమంది నూనె వేసి కూడా హారతి ఇస్తారు చూడండి, అలా కూడా ఇవ్వచ్చు. ఇలా హ్యాండిల్తో వచ్చింది, చాలా బాగుంది ఇది. నెక్స్ట్ కుబేర దీపం అండి, తాబేల మీద ఉన్నది కుబేర దీపం. ఇవి కూడా చాలామంది అడిగి కొని తీసుకెళ్తున్నారండి. సో దీస్ ఆర్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ అగైన్ ఇన్ అ న్యూ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అన్ని లింక్స్ కింద ఉన్నాయండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్ మమ్మల్ని ఫాలో అవ్వండి. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.